నిజామాబాద్ ఏమైంది అలా మన అభ్యర్థి కవిత గారు కాంగ్రెస్ బీజేపీల డిపాజిట్ గల్లంతు చేసి భారీ మెజారిటీతో ఇవాల నిజామాబాద్ ఎమ్మెల్సీగా గెలిచింది రేపు కూడా దుబ్బాకల గదే జరుగుతది హుజూర్ నగర్ లో ఏమైందో ఇవాల నిజామాబాద్ లో ఏమైందో రేపు కూడా దుబ్బాకలో రెండు పార్టీల డిపాజిట్లు జప్తైతాయి టిఆర్ఎస్ పార్టీ గెలిచి తీర్తది ఇవాల కాంగ్రెస్ పార్టీలు ఆలోచించుకోవాలి ఎందుకు మన వెంకట నరసింహారెడ్డి చేరిండు కాంగ్రెస్ నుంచి దుబ్బాకల నిన్న మనోహర్ రావు ఎందుకు చేరిండు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఇవాల పోయిన ఎన్నికల్లో పోటీ చేసి రెండో స్థానంలో ఉన్న మద్దుల నాగేశ్వరరెడ్డి గారు ఇవాల కాంగ్రెస్ కు రాజీనామా చేసి ఎందుకు టిఆర్ఎస్ పార్టీలో చేర్తున్నారో ఇప్పటికైనా ఆత్మవిమర్శ చేసుకోండి కాంగ్రెస్ పార్టీని ఇవాల సొంత ప్రజా ప్రతినిధులు గెలిచిన కౌన్సిలర్లు కావచ్చు సర్పంచ్లు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు వాళ్ళు కూడా ఇవాల కాంగ్రెస్ పార్టీలో ఉంటే లాభం లేదు అని ఇవాల వాళ్ళు కావచ్చు ఇగో నాగేశ్వరరెడ్డి లాంటి సీనియర్ నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు అందరూ కూడా ఇవాల ఒక్కొక్కరు కూడా పార్టీని వీడుతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీని ఇవాల ప్రజలే కాదు సొంత కార్యకర్తలు నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం పోయి విశ్వాసం పోయి రోజుకొకరు పార్టీని వీడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇంకా ఇవాల పోయినరు ఇక మాణిక్యం ఠాకూర్ గారని పెద్ద ఆయన ఢిల్లీకి వెళ్ళి వచ్చిండట ఇవాళ దుబ్బాకకు పోయింది మొత్తం రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ నాయకులంతా దుబ్బాకకు పోయింది దుబ్బాకల మీటింగ్ పెట్టిండ్రు వాళ్ళు దుబ్బాకకు పోతే నాగేశ్వరరెడ్డి గారు తెలంగాణ భవన్కి వచ్చిండు వీరంతా తెలంగాణ భవన్కి వచ్చిండు దుబ్బాకల కాంగ్రెస్ ఖాళీ దుబ్బాకల మీటింగ్ అవుతుంది ఎవరు మీటింగ్లా ఢిల్లీకి వెళ్ళి వచ్చిన మాణిక్యం ఠాకూర్ రాష్ట్రంకి వెళ్ళి వచ్చిన మిగిలిపోయిన కాంగ్రెస్ నాయకులు దుబ్బాకలు అయితే ఒక్కర్లేరు ఇక వాళ్ళే డాన్స్ మీద కింద వాళ్ళే మీద మాట్లాడాలి కింద బయటకు వెళ్ళి వచ్చిన వాళ్ళు చప్పట్లు కొట్టాలి దుబ్బాకాయలు అయితే ఒక్కలేరడ ఇగో ఇది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇప్పుడు మీటింగ్ పెట్టిన వాళ్ళు ఏం చెప్తారు మీటింగ్ పెట్టి ఏం చేసినవని దుబ్బాకలో ఓట్లాడడానికి వస్తున్నారని నేను అడుగుతా ఉన్నా నేను ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులను అడుగుతా ఉన్నా దుబ్బాక ప్రజల్ని కూడా ఆలోచించాలని కోరుతా ఉన్నా ఇవాళ ఇంటింటికి నల్లా పెట్టి ఇవాళ ప్రతి ఇంటికి దుబ్బాక నియోజకవర్గంలో త్రాగునీరిచ్చింది ఎవరు అని నేను అడుగుతా ఉన్నా ఇవాళ ఒకనాడు దుబ్బాకలో దుమ్ము కొట్టకపోతుండే బోరేస్తే దుమ్ము తప్ప సుక్క నీళ్లు తడి కూడా రాకపోతుండే దుబ్బాకల తాగడానికి నీళ్లు లేక అల్లాడినటువంటి ప్రాంతం దుబ్బాక అటువంటి దుబ్బాకకు ఇవాళ ఇంటింటికి నల్లా పెట్టి మంచినీళ్ళు ఇచ్చింది టిఆర్ఎస్ ప్రభుత్వమా కాంగ్రెస్ ప్రభుత్వమా బీజేపీ ప్రభుత్వం ఇచ్చిందా ఎవరిచ్చిండ్రో ఒక్కసారి దుబ్బాక ప్రజలు ఆలోచించాలి 70 ఏళ్లలో చాలా పార్టీలు వచ్చినాయి మరి ఈ మంచినీళ్ళు ఇచ్చింది ఎవరు ఈ నీళ్లు ఇవ్వడానికి కేసీఆర్ కష్టపడ్డా ఉత్తమ్ కుమార్ రెడ్డి కష్టపడ్డా బండి సంజయ్ కష్టపడితే ఇవాళ దుబ్బాకలో ఇంటింటికి నీళ్లు వస్తున్నాయా దుబ్బాక ప్రజలు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఎవరిచ్చింది ఈ నీళ్లు ఈ ఇంటింటికి నీళ్లు ఇచ్చింది ఎవరు మరి అలా ఎవరికి ఓటు అడిగే హక్కు ఉంటుంది ఇంటింటికి నీళ్లు ఇచ్చిన కేసీఆర్ కుంటదా ఆ మిషన్ భగీరథ పథకం రాకుండా కోర్టుల్లో కేసులు వేసి మోకాలడ్డం పెట్టిన కాంగ్రెస్ పార్టీకి ఉంటదా దయచేసి దుబ్బాక ప్రజలు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఒక్కటి కాదు ఏదని చెప్పుదాం 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చింది ఇలా టిఆర్ఎస్ఆ కాంగ్రెసా బీజేపీయా ఆనాడు కాంగ్రెస్ ఉండగా 6 గంటల కరెంటు పొద్దున్న దాకా 3 గంటలు దొంగ రాత్రి 3 గంటలు కాలిపోయే మోటార్లు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు వచ్చిరాని కరెంటు గంట గంటకు ట్రిప్ అయ్యే కరెంటు ఆనాడు కరెంటు ఇయ్యక కాంగ్రెస్ చంపింది ఇప్పుడు బాయిల కాడ బోర్ల కాడ మీటర్లు పెట్టి సంపత అంటుంది బీజేపీ పార్టీ అయ్యా నేను మీటర్లు పెట్టా 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తా నా రైతులకు అంటున్నాడు మన కేసీఆర్ మన టిఆర్ఎస్ పార్టీ ఇవాళ దుబ్బాక రైతులు ఆలోచించాలి మీరు ఎటువైపు మన కరెంట్ ఇయ్యక చంపిన కాంగ్రెస్ వైపు ఉందామా మీటర్లు పెట్టి మన మెడకు ఉరితాడు పెడతా అంటున్న బీజేపీ వైపు ఉందామా లేదు లేదు నువ్వు ఇచ్చే 2500 కోట్లు నాకు అవసరం లేదు నా ప్రభుత్వ పాలసీ 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తా బాయిల కాడ మీటర్లు పెట్టాని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి లేఖ రాసి నేను ఉచిత కరెంటు దిక్కే ఉంటా అన్న కేసీఆర్ వైపు ఉండాలనా ఇవాళ దుబ్బాక ప్రజలు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఏ విషయంలో మీరు మాట్లాడతారు ఏ ముఖం పెట్టుకొని మీరు వస్తారు మీరుండగా ఏనాడైనా బీడీ కార్మికుల గురించి ఆలోచించారా ఈ దేశంలో కాంగ్రెస్ బీజేపీ అనేక రాష్ట్రాల్లో అధికారంలో ఉంది ఎక్కడైనా బీడీ కార్మికులకు 1 రూపాయి భృతిచ్చిందా ఈ కాంగ్రెస్ 1 రూపాయి భృతిచ్చిందా ఈ బీజేపీ ఏ ముఖం పెట్టుకొని మా బీడీల అక్క చెల్లెల ఓట్లు అడుగుతారు మీరు దుబ్బాకల ఇవాళ దుబ్బాకలో 20,000 మంది బీడీ కార్మికులకు నెల నెల 2,000 రూపాయలు ఇచ్చిన కేసీఆర్ వైపు ఉంటారా దుబ్బాక ప్రజలు లేదు 1 పైసా అని బీజేపీ కాంగ్రెస్ ల వైపు ఉంటారా మా దుబ్బాకలో బీడీలు చేసే అక్క చెల్లెళ్ళు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా ఇవాళ రైతు బంధు మా మిత్రులను అడుగుతున్నా మా రైతు సోదరులను మనకు ఎకరానికి వానకాలం 5,000 యాసంగికి 5,000
ఎకరానికి 10,000 ఇచ్చేది ఎవరు? టిఆర్ఎస్ ఇచ్చిందా? కాంగ్రెస్ ఇచ్చిందా? బీజేపీ ఇచ్చిందా? దయచేసి దుబ్బాక ప్రజలు ఆలోచించాలి రైతు సోదరు. ఈ దేశంలో ఎవరు ఇవ్వని విధంగా ఎకరానికి 10,000 ఇచ్చింది మన టిఆర్ఎస్, మన కేసీఆర్ ఇచ్చిండు. 78,000 మంది రైతులకు దుబ్బాకలో రైతు బంధు పైసలు వస్తున్న మాట వాస్తవం కాదా అని నేను అడుగుతా ఉన్నా. ఇలా రైతు బీమా, ఎవరైనా రైతు చనిపోతే వారం లోపల 5 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి వస్తా ఉన్నాయి. 1,200 కోట్ల రూపాయలు కట్టి ఈ రాష్ట్రంలోని రైతులకు ఉచిత బీమానిచ్చి కొండంత ధైర్యాన్ని ఇచ్చింది టిఆర్ఎస్ ప్రభుత్వమా, కాంగ్రెసా, బీజేపీయా? మీరు ఆలోచించండి. ఈ దేశంలో ఎక్కడైనా రైతులకు 5 లక్షల బీమా ఉందా? ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా ఏ పార్టీ అయినా రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు ఇచ్చే గవర్నమెంట్ ఉందా అని నేను అడుగుతా ఉన్నా. ఒక్క కేసీఆర్, ఒక్క టిఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే ఇలా రైతుకు 5 లక్షల రూపాయలు ఇచ్చింది. మరి రైతు సోదరులు ఆలోచించాలని నేను అడుగుతా ఉన్నా. ఎన్నని చెప్పాలి? ఇలా మొన్న యాసంగిలో పండిన పంట ఏమాత్రం ఇబ్బంది లేకుండా మక్కలు, కందులు, శనగలు, పెసర్లు, వరి ధాన్యము ఒక్క గింజ లేకుండా కొని వారం లోపల రైతులకు డబ్బులు ఇవ్వలే. మనమేమో మంచి పని చేస్తే ఇప్పుడు ఢిల్లీలో ఉండే ప్రభుత్వం మేము మక్కలు దిగుమతి చేస్తాము అంటుంది. మరి ఏం కావాలా మక్కలు వస్తే? తెలంగాణ రైతు పరిస్థితి ఏంది? ఈ దేశంలో ఇప్పటికే 1,00,000 మెట్రిక్ టన్నుల మక్కలు గోడౌన్లలో మునుగుతూ ఉంటే ఇంకా విదేశీ మక్కలు దిగుమతి చేస్తా? తెలంగాణ రైతు మక్కల నోట్లో, పండించే రైతు నోట్లో ఇవాళ మన్ను పోసే విధంగా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. మన మక్కలకు ధర ఎట్లా రావాలి? నువ్వు విదేశీ మక్కలు తెచ్చి కోళ్ళకు పోస్తే మరి తెలంగాణ మక్కలు ఎవడు బుక్కాలి? తెలంగాణ మక్కలు ఎవడు కొనాలి? తెలంగాణ మక్కలకు ధర ఎట్లా రావాలి? మక్కలు పండించే రైతు పరిస్థితి ఏమవుతుంది? ఇవాళ దయచేసి ఆలోచించాలి. మరి అలా ఇటు మీటర్లు పెట్టి విదేశీ మక్కలు తెచ్చి మార్కెట్లను ప్రైవేట్ పరం చేసే ఇవాళ బీజేపీ ఏ రకంగా ఇవాళ దుబ్బాక ప్రజల ఓట్లు అడుగుతుంది అని నేను ఆలోచన చేస్తా అడుగుతా ఉన్నాను.